యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నోటిస్ట్ హిప్నో కమలాకర్ గారి బాబు హిమకర్ నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్. దీనిలో భక్తి గురించి నాలుగు మాటలు. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే బాండ్, బంధము, అటాచ్మెంట్, అటాచ్మెంట్ టువర్డ్స్ ద గాడ్, భగవంతుడి వైపు బంధము, భగవంతుడితోటి బంధం. భగవంతుడితో ఎప్పుడైతే బంధం వస్తుందో ప్రపంచంతో బంధం తగ్గుతుంది. భగవంతుడు ఉన్నాడా, ఉంటే కనిపించడే అని చాలామంది అడిగే ప్రశ్న. మన కంటికి కనిపించినంత మాత్రాన లేవు అనటానికి లేదు. ఉదాహరణకి మీ శరీరంలో ఉన్న ఎముకలు మీ కంటికి కనిపించవు, ఎక్స్రే కనిపిస్తాయి. విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు పగలు కనిపించవు, ప్రత్యేకమైన పరికరం ద్వారా చూస్తే కనిపిస్తాయి. అంతవరకు ఎందుకు? ఇప్పుడు కరెంటు ప్రాబ్లం, కరోనా, అది కూడా కంటికి కనిపించదు, ప్రత్యేక పరికరాల ద్వారా, మైక్రోస్కోప్స్ ద్వారా చూస్తే కనిపిస్తుంది. కనుక భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలో భగవంతుడు లేడు అని వాదించే కన్నా ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేయటం మంచిది. దాన్ని జిజ్ఞాస అంటారు. అంతవరకు మనం చేసేటటువంటి పని అదొక పూజగా మారే విధంగా, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు, ఒక పూజగా భావన చేసి మనం పనిచేయాలి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, విద్యార్థులు విద్యను అభ్యసించడం, ఏదైనా సరే మీరు చేసే పని, మనం చేసే పని ఒక పూజగా భావించాలి అనేటువంటి ఒక ప్యూరిటీ, పవిత్రమైనటువంటి భావనే భక్తి. భక్తి అంటే కేవలం భగవంతుడు విగ్రహము, పూజలు, వ్రతాలు, ప్రదక్షిణాలు ఇవనే కాదు. ఆ మాటకు వస్తే భక్తిలో కాస్త ముందుకు వెళితే జ్ఞానము అని ఒక స్టేజ్ వస్తుంది. ఆ జ్ఞానము నిరాకార సాధన, అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏమి ఉండవు. కనుక ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి అభ్యసించి తెలుసుకొని అవగాహనతో ముందుకు వెళ్ళడం ఎలా అవసరమో భక్తి కూడా అంతే. కాబట్టి మానవ జన్మకు వచ్చినందుకు గాను దీన్ని సార్థకత చేసుకోవాలి అని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. ఆ సార్థకతలో ఒక భాగమే భక్తి. భక్తులు అనగానే ఒక మూఢ భక్తితో, మూఢ విశ్వాసాలతో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటిది కాదు. మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ అందరిలో ఉన్నది, అందరూ సమానమే. నాకు ఎలా బాధ కలుగుతుందో ఎదుటివారికి కూడా అలా కలుగుతుంది అనే ఒక సమానత్వ భావనతో ఉండేటటువంటిది భక్తి. అదేవిధంగా భక్తి చాలా పాజిటివ్గా ఉంటుంది, ఒక ఎనర్జీ అనమాట, పాజిటివ్ ఎనర్జీ గాడ్ అంటే. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్ని మనం పొందాలి అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తారు, దాన్నే టెంపుల్ అంటారు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక 20 గదుల ఇల్లు ఉంది, ఆ యజమాని అంతా ఆయనదే, కానీ ఒక గదిలో ఎక్కడో ఉంటారు ఆయన. మనం కలవాలంటే ఆ గదిలోకి వెళితే ఆయన కలుస్తారు. అలాగే విశ్వమంతా వ్యాపించున్నటువంటి భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన చూడాలన్నా, ఆయన తెలుసుకోవాలన్నా ఒక ప్రత్యేక ప్రదేశం కావాలి కలుసుకోవటానికి అన్నట్టుగా ఆలయాలు ఏర్పడ్డాయి, మందిరాలు ఏర్పడ్డాయి. వారి గురించి తెలుసుకోవటానికి పుస్తకాలు, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటివి ఉపన్యాసాలు, ప్రవచనాల రూపంలో తెలుసుకోవటం, దీన్ని సాధన అంటారు. శ్రవణ సాధన, వినటం అన్నమాట. శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి, అప్పుడే భగవంతుడు అర్థమవుతాడు. శ్రవణం అంటే భగవంతుడి గురించి వినటం, మననం అంటే
ఆ విన్నటువంటి దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉండటం. నిధిధ్యాసన అంటే దాన్ని ప్రాక్టీస్ చేయటం. అలా చేస్తే మనకు భగవంతుడు అర్థమవుతాడు. ఆ విధంగా మీరు సాధన చేయాలని చేస్తారని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.